PCC Chief Revanth Reddy Janmadina Sandar Banga Jayadipur Mandala Kendram Logala Gandhi Chorastalo Congress Mandala Party Adikshu Ravindra Reddy Advariamlo Revanth Reddy Janmadina Vedikar Ganangani Rohincharam Ikarikramaniki Mukya Adidika Hazre Congress Jilla Adikshu Maji MLA Narsaredi Chetelamidika Cake Cut Chesi Sambaral Jarpukunnaru Isandar Banga Maji MLA Narsaredi Matlartu PCC Chief Revanth Reddy Adeshalanu Gauravistu Congress Party Balopetaniki Karyakartalu Kshetra Stayilo Kashtapadi Panicheyalannaru Ikarikramamlo PSCS Maji Chairman Narendra Reddy, Stanika Sarpanch Lakshmi Srinivas Reddy, MPTC Lu Mahendra Reddy, Mahesh Maji Sarpanch Malaysham, Upasarpanch Munir Naiklu Chandrasekhar Reddy, Ayub Gali Reddy, Ajis Venkatesh Narsimlu, Congress Naiklu Karyakartalu Palgonnaru. Congress Ashialu Revantanna Inka Kuda Munduku Teesukoni Poyi Repu Raboye Kalamlo ప్రజలకు సేవ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాల్సిన బాధ్యత రేవంత్ అన్న పై ఉంది కాబట్టి ఆ రేవంత్ అన్న భోజనం చేసుకొని రాబోయే కాలంలో అందరూ కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం కాంగ్రెస్ పార్టీకి కల్పించే విధంగా ఉండాలి ఎందుకంటే మనం చూస్తున్నాము ఏడేళ్ల నుంచి మన ఎమ్మెల్యే అందరికీ ముఖ్యమంత్రి గాని మన గజ్వేల్ ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యి కూడా ఎక్కడ ఏ గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ లో కట్టించిన పాపాన పోలేదు మరి మన సమస్యలు ఇందందికి సమయం కూడా ఎప్పుడు కేటాయించలేదు అదే మనం మొన్న చూసిన హుజూరాబాద్ ఎలక్షన్స్ లో ఇక్కడ అన్ని కూడా బాధ్యతలు ఇచ్చిపెట్టి ఎలక్షన్స్ గురించి ఏ విధంగా వాళ్ళకి సేవ చేసి 10,000కు 6,000 కోట్లు కొనే పని కేసీఆర్ చేస్తుడు మరి రేపు రాబోయే కాలంలో గజ్వేల్ ప్రాంతంలో కూడా హుజూరాబాద్ లో ఏ విధంగానైతే టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టిరో ఆ విధంగా గజ్వేల్ ప్రజలు కేసీఆర్ ను ఓడగొట్టి కేసీఆర్ ను ఎప్పటికి కూడా పర్మనెంట్ గా ఫామ్ హౌస్ లో ఉండే విధంగా ప్రయత్నం చేయాలని ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నాము ఎందుకంటే రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీదే ఉంటది ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా మనం అందరం కష్టపడితేనే మనం మన నాయకుడు రేవంత్ అన్న అధికారంలోకి వచ్చినాక మన అందరి అవసరాలు తీర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి ఇవాళ ఆయన జన్మదినంగా మనమందరం కూడా ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా పనిచేస్తామని ప్రతి ఒక్కరు ఫోన్ కొని ఇంకా మనకున్న సంవత్సరం 2 సంవత్సరాలే కాబట్టి అంతలో కూడా కాంగ్రెస్ పార్టీ